వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. ఫార్మసిటికల్ డయాగ్నోసిస్ విభాగాలకు అవసరమయ్యే ఉత్పత్తులను, వ్యాక్సిన్లను, ఔషధాలను అభివృద్ధి చేసే రంగంగా బయోటెక్నాలజీని పేర్కొంటారు. హ్యూమన్ రిసోర్సెస్ను మెరుగుపరచడం కోసం ఎన్నో కొత్త కోర్సులు వచ్చాయి. అలాంటి వాటిలో బయోటెక్నాలజీ ఒకటి. బయాలజీ, టెక్నాలజీల కలయికతో రూపుదిద్దుకున్న బయోటెక్నాలజీ అనేది రీసెర్చ్ ఓరియెంటెడ్ సైన్స్. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన వ్యాక్సిన్ల తయారీ మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తుల వృద్ధికి అవసరమైన బెటర్ వెరైటీస్ని కూడా బయోటెక్నాలజిస్టులు తయారు చేస్తారు. జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ, వైరాలజీ, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ గురించి బయోటెక్నాలజీలో నేర్చుకుంటారు. ఎంపీసీ లేదా బైపీసీ చదివిన వారు బీఎస్సీ బయోటెక్నాలజీలో జాయిన్ అవ్వచ్చు. దీనికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు. బీఎస్సీ బయోటెక్నాలజీలో బయోటెక్తో పాటు మరో రెండు సబ్జెక్ట్స్ని కాంబినేషన్గా తీసుకుంటే ఒక గ్రూప్ అవుతుంది. అంటే బీఎంసీ గ్రూప్ అనుకోండి, అందులో మీకు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్సీ చేయొచ్చు. బీటెక్ బయోటెక్నాలజీ విషయానికి వస్తే ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీటెక్ బయోటెక్నాలజీలో జాయిన్ అవ్వచ్చు. ఎన్ఐటీలో బీటెక్ బయోటెక్నాలజీ చేయాలంటే జేఈఈ మెయిన్స్ రాయాలి. ఐఐటీలో బీటెక్ బయోటెక్నాలజీ చేయాలంటే జేఈఈ మెయిన్స్ అండ్ జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి. జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎన్ఐటీస్లో ఎన్ఐటీ వరంగల్, తాడేపల్లి గూడెంతో పాటు 17 ఎన్ఐటీస్లో బీటెక్ బయోటెక్ అందుబాటులో ఉంది. బీఎస్సీ బయోటెక్నాలజీకి, బీటెక్ బయోటెక్నాలజీకి ఉన్న తేడాలేంటో చూద్దాం. బీఎస్సీ బయోటెక్నాలజీ 3 ఇయర్స్ కోర్స్, బీటెక్ బయోటెక్నాలజీ 4 ఇయర్స్ కోర్స్. ఫీజు విషయానికి వస్తే బీఎస్సీ బయోటెక్నాలజీ 50,000 నుంచి 2 లాక్స్ వరకు ఉంటుంది. బీటెక్ బయోటెక్నాలజీ 1,20,000 నుంచి కాలేజ్ బట్టి 10 లాక్స్ వరకు ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వారికి బీఎస్సీ బయోటెక్నాలజీ చేసిన వారికంటే ఎక్కువ శాలరీ వస్తుంది. బీఎస్సీ బయోటెక్కి, బీటెక్ బయోటెక్కి ఉన్న ముఖ్య తేడా ఏంటంటే బీఎస్సీ బయోటెక్లో డైరెక్ట్గా కోర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. బీటెక్ బయోటెక్లో ఫస్ట్ ఇయర్లో అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా తెలుసుకుంటారు. బీఎస్సీ వారితో పోలిస్తే బీటెక్ వారికి సెకండ్ ఇయర్ నుండి ల్యాబ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. బీఎస్సీ అనేది ప్యూర్ సైన్స్, బీటెక్ అనేది టెక్నాలజీ ఓరియంటెడ్. బీటెక్ బయోటెక్ తర్వాత డైరెక్ట్గా పిహెచ్డీ బయోటెక్నాలజీ చేయొచ్చు. అదే బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేస్తే కానీ పిహెచ్డీ చేయలేరు. జాబ్స్ విషయానికి వస్తే వీరికి డ్రగ్ అండ్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్, ఎన్విరాన్మెంట్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోప్రాసెసింగ్, టెక్స్టైల్, కెమికల్ ఇండస్ట్రీస్, సైంటిఫిక్ రైటర్స్, పరిశోధనా సంస్థలతో పాటు ప్రభుత్వంలోని బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్, హార్టికల్చరల్ విభాగాల్లో కూడా అవకాశాలుంటాయి. రీసెర్చ్ సైంటిస్ట్, టీచర్, మార్కెటింగ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ప్రొడక్షన్ ఇన్ఛార్జీలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ కంపెనీలు బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ ఉన్న వారికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ ఇస్తాయి. కాలేజెస్, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా, పరిశోధనా సంస్థల్లో సైంటిస్ట్ అసిస్టెంట్స్గా కూడా బయోటెక్నాలజీ అభ్యర్థులకు అవకాశాలుంటాయి. బీఎస్సీ లేదా బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వారికి జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే డాబర్, ర్యాన్బాక్సీ, రెడ్డీస్ ల్యాబ్, హిందుస్థాన్ లివర్, నోవర్టీస్, బేయర్స్ హెల్త్ కేర్, బయోకాన్, ఫైజర్, అరబిందో, ఇలా ఎన్నో ఫార్మసిటికల్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి. మెడికల్ బయోటెక్నాలజీలో ఫార్మకాలజీ, జీన్ థెరపీ, స్టెమ్ సెల్స్, టిష్యూ ఇంజనీరింగ్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, బయోప్రాసెసింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ వంటి రంగాలలో కూడా మెడికల్ బయోటెక్నాలజీస్కి జాబ్స్ ఉంటాయి. బీఎస్సీ బయోటెక్నాలజీ తర్వాత పీజీ చేయాలనుకుంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఆసెట్ ఎగ్జామ్, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అండ్ ఏయూ ఎఫిలియేటెడ్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి రాయాల్సి ఉంటుంది. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విశాఖపట్నంలో ఎంఎస్సీ చేయాలంటే జీశాట్ రాయాలి. అదే సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీస్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేయాలంటే ఐఐటి జామ్, జేఎన్యూ, సియుసెట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఎంఎస్సీ పూర్తి చేశాక సిఎస్ఐఆర్ నెట్ ద్వారా పిహెచ్డీ కూడా చేయొచ్చు. బీటెక్ స్టూడెంట్స్ బయోటెక్లో ఎంటెక్ కానీ పిహెచ్డీ కానీ చేయాలంటే గేట్ స్కోర్ ఆధారంగా అట్లీస్ట్ 8 CGPAతో అప్లై చేయొచ్చు. ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూర్లు బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటి జేఈఈ స్కోర్ ఆధారంగానే ఇందులో ప్రవేశం ఉంటుంది. ఎంబీఏ, పీజీడిఎం ఇన్ బయోటెక్నాలజీ చేయాలనుకుంటే
ఎమిటీ యూనివర్సిటీ, పూణే యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉస్మానియా యూనివర్సిటీలో అప్లై చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం. ఈ యూనివర్సిటీస్లో బయోటెక్నాలజీ కోర్స్ అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్లో కొన్ని వెబ్సైట్స్ లింక్స్ ఇస్తాను. మీరు ఇంకా బయోటెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్స్ చూడండి. బయోటెక్నాలజీలో బీఎస్సీ కానీ బీటెక్ కానీ చదవాలనుకునే వారికి ఉపయోగపడే బుక్స్ ఏంటో చూద్దాం. బయోటెక్నాలజీ బీడి సింగ్, జీన్ క్లోనింగ్ అండ్ డిఎన్ఏ అనాలిసిస్ టిఏ బ్రౌన్, మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ ద జీన్ జేడి వాట్సన్, క్యూబిస్ ఇమ్యూనాలజీ బార్బరా ఏ ఆస్బోర్న్ అండ్ జానిస్ క్యూబే, మాలిక్యులర్ సెల్ బయాలజీ హార్వే లాడిష్. మీకు ఏ కోర్స్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. బీటెక్ కోర్సెస్, లైఫ్ సైన్స్ కోర్సెస్ అన్నిటి గురించి మన ఛానల్లో ఉంటాయి, చూడండి. బయోటెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్, ఇంకా మీ స్కూల్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేయండి. బయోటెక్నాలజీ చదవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. మన ఛానల్లో మైక్రోబయాలజీ గురించి వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.